కాసేపట్లో మోసి పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంగెంలో మోసి నది పునరుజ్జీవ సంకల్ప యాత్ర ప్రారంభం కానుంది. సంగెం భీమలింగం ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగరెడ్డిపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది. మోసి నది ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు సీఎం. స్థానిక రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం 4.5 గంటలకు నాగరెడ్డిపల్లిలో ప్రసంగిస్తారు. స్థానిక సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు పరివాహక ప్రజలు సిద్ధమవుతున్నారు. సీఎం యాత్రతో తమ సమస్యలు అన్ని తీరుతాయన్న ఆస్తో ఉన్నారు స్థానికులు. కాసేపట్లో మూసి పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంగెంలో మూసి నది పునరుజ్జీవ సంకల్ప యాత్ర ప్రారంభం కాబోతోంది. పూర్తి అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, రైట్, ప్రస్తుతం మనం సంగీం దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష పూర్తి చేసిన తర్వాత నేరుగా ఆయన రోడ్డు మార్గం ద్వారా సంగీం చేరుకుంటారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసి పునరుజ్జీవనానికి సంబంధించినటువంటి ప్రక్రియని మొదలుపెట్టింది. మూసి వల్ల హైదరాబాద్ లో కాలుష్యము, అలాగే ఎప్పుడైతే వర్షాలు వస్తాయో వరదలు వస్తాయో ఆక్యుపై చేసుకున్నటువంటి నాలాలన్నీ పూర్తిగా నీటితో నిండడం వల్ల హైదరాబాద్ నగరం రోడ్ల మీద కూడా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మూసీని శుద్ది చేయడం ఒకవైపు అయితే, ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మూసీ పునరుజ్జీవ చైతన్య యాత్రకి పాదయాత్రకి శ్రీకారం చుట్టారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మనం చూస్తున్నాం, మనం చూసే లైవ్ విజువల్స్ లో ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి నేరుగా ఆయన 2.5 నుంచి 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుంది. ఇక్కడ తన వాహనంలో ఇక్కడికి చేరుకున్న తర్వాత రోడ్డు మార్గంలోనే నడుచుకుంటూ ప్రస్తుతం ఇక్కడ మరొక చిన్న రోడ్డుని ఏర్పాటు చేశారు. ఇది మూసి సంఘంలో ఉన్నటువంటి ఈ రోడ్డు ద్వారా అక్కడ చివరిలో ఉన్నటువంటి చివర మూసి సంగమం ఉంటుంది. ఈ సంగమం దగ్గర భీమలింగం శివుడి శివలింగం ఉంటుంది. దానికి అభిషేకం చేసిన తర్వాత తిరిగి ఇదే మార్గం ద్వారా వెనక్కి వస్తారు. ఇటు పక్కనే ఉన్నటువంటి మరొక మార్గాన్ని చూస్తే అది ధర్మారెడ్డి కాలువకు సంబంధించినటువంటి మార్గము. మూసి అలాగే ధర్మారెడ్డి కాలువ పక్క పక్కనే ఉంటాయి. ఒకవైపు మూసి పరివాహక ప్రాంతంలో 2 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి ధర్మారెడ్డి కాలువకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర ద్వారా అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా ఇంటరాక్ట్ అవుతారు. మూసి కెమికల్స్ వల్ల పరిశ్రమల వల్ల వచ్చేటువంటి కాలుష్యం కూడా ఇది నిండిపోవడం వల్ల కొంత పూర్తిగా కాలుష్య కాసారంగా మారినటువంటి నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి రైతులు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు, ఈ మూసి పునరుజ్జీవనం చేయడం వల్ల రైతులకు ముఖ్యంగా నల్గొండలో ఉన్నటువంటి రైతాంగానికి ఎలాంటి బెనిఫిట్ జరగబోతుంది అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో రైతులకు ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసినటువంటి మూసి ప్రాంతం ఏదైతే ఉందో ఇట్నుంచి ముందుకు వెళ్లిన తర్వాత అక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి రైతులు అలాగే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళందరినీ ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ సభలో మాట్లాడతారు. సుమారు 30 నుంచి 35 నిమిషాల వరకు రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండేటువంటి అవకాశం ఉంది. మూసి ప్రక్షాళన ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణతో పాటుగా ఈ నల్గొండకు సంబంధించి భువనగిరి కావచ్చు, ఆలేరు కావచ్చు, రావణపేట కావచ్చు, చిట్యాల ఇలాంటి మండలాలన్నీ కూడా ఈ మూసి వాటర్ ని వినియోగించుకోవడం, అలాగే ఇవే మండలాలు ధర్మారెడ్డి కాలువ కోసం చాలా రోజులుగా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ధర్మారెడ్డి కాలువ పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ కాలువ నిర్మాణాలు పూర్తిగా పనులన్నీ పూర్తయితే ఈ మండలాల్లో పూర్తిగా సాగునీటికి సంబంధించినటువంటి సమస్య రాదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నింటినీ నింపడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి భూగర్భ జలాలు పెరగడం వల్ల బావులకు కూడా వ్యవసాయానికి బావుల కింద సాగుకు నోచుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి రైతులకు కూడా కొంత ఊరట ఉంటుంది. కాబట్టి మూసీని ఎందుకు ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు అనేటువంటి అంశాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించి గతంలో ఇక్కడ 2 రైతులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా తను గతంలో మూసి ఇంత కాలుష్యంతో ఉండేటిది కాదు, కానీ ఇప్పుడు ఈ పూర్తిగా కాలుష్యం మారిన పడింది కాబట్టి రైతులు పండించేటువంటి పంటలు కూడా విషతుల్యంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పండించేటువంటి ధాన్యం కావచ్చు, కూరగాయలకు సంబంధించినటువంటి తినడానికి కూడా ఇబ్బందికరంగా
ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మూసి ప్రక్షాళన చేయాలనేటువంటి అభిప్రాయాన్ని జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా దీన్ని స్వాగతిస్తారు. దీంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామిని పూజించిన తర్వాత ఇక్కడికి చేరుకుని మూసి పరివాహక ప్రాంతం అలాగే ధర్మారెడ్డి కాలువ ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన పాదయాత్ర ద్వారా నడుస్తూ అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యలు కూడా తెలుసుకోబోతున్నారు. వీరితో పాటుగా రైతులకు ఏం చెప్పబోతున్నారు అనేటువంటి ఒక ఆతృత మాత్రం కనబడుతుంది. మూసి పరిరక్షణకు సంబంధించి మూసిలో ఇప్పుడు ఉన్నటువంటి కాలుష్యాన్ని ఎలా తగ్గించాలనుకుంటున్నారు, ప్రభుత్వ విజన్ ఏంటి, హైదరాబాద్ లో ఒక రకమైనటువంటి మూసి సమస్య ఉంటుంది, హైదరాబాద్ మూసి విస్తీర్ణం చేయడము, అక్కడ ఇండ్లు కోల్పోవడం ఇలాంటి సమస్యలు ఒక తీరుగా ఉంటే నల్గొండకు సంబంధించినటువంటి రైతుల సమస్యలు మరో రకంగా ఉన్నాయి. కాబట్టి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతుల సమస్యలకు పరిష్కారము మూసిని శుద్ది చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్టు కనబడుతుంది. వీటన్నిటి మీద రైతులతో మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కనబడుతోంది. చారి, అలాగే స్థానిక సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు అక్కడి పరివాహక ప్రజలు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వాళ్లతో ఇంటరాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది? సభలోనే మాట్లాడతారా, ఎలా మాట్లాడే అవకాశం ఉంది? రైట్, ప్రస్తుతం మనం ఉన్నటువంటి సంగం ప్రాంతం ఏదైతే ఉందో ఈ సంగం ప్రాంతం నుంచి పక్కనే ఉన్నటువంటి ధర్మారెడ్డి కాలువ కూడా పక్కనే ఉంటుంది. మూసీకి అలాగే ధర్మారెడ్డి కాలువకి మధ్యన ఒక కట్ట లాంటి నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణానికి మూసీకి ఒకవైపు మూసీ ప్రాంతాన్ని చూస్తారు, మరొక వైపు ధర్మారెడ్డి కాలువకు సంబంధించినటువంటి పనుల్ని అలాగే ధర్మారెడ్డి కాలువ యొక్క పరిస్థితిని కూడా చూస్తారు. ఆ కాలువ వెంట రైతులు ఉన్నారు. రైతులతో పాటు ఇక్కడ రైతుల సమస్యల మీద ఉద్యమం చేసినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయినప్పటికీ కూడా కొంతమంది చాలా మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళందరి అభిప్రాయాన్ని కూడా తన పాదయాత్ర సందర్భంగా రైతులతో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ నుంచి తెలుసుకున్న తర్వాత ఇక్కడ సమస్యలకి వాళ్ళు లేవనెత్తినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారము ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు రెండో అంశాలని ప్రస్తావిస్తున్నారు. మూసి ఇలాంటి కాలుష్య కాసారంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మూసీలో కాలుష్యం తగ్గిందంటే సగం రైతులకి కొంత ఊరట వస్తుంది, అలాగే గ్రౌండ్ వాటర్ కు సంబంధించినటువంటి సమస్య కూడా ఉంటుంది. మూసీకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో బోరు వేసిరంటే కూడా అక్కడ కలుషితమైనటువంటి నీళ్లే వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి సమస్య పరిష్కారంతో పాటు ధర్మారెడ్డి కాలువ మూసీకి ఆనుకొని ఉన్నటువంటి కాలువలో కూడా ఈ మూసీ నీళ్లే ధర్మారెడ్డి కాలువలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూసీ ధర్మారెడ్డి కాలువకు సంబంధించినటువంటి పనులన్నింటినీ పూర్తి చేయడం, వాటి ద్వారా సాగర్ కు సంబంధించి కావచ్చు ఈ పరిశుద్ధమైనటువంటి నీటిని ఈ ధర్మారెడ్డి కాలువ ద్వారా ఇస్తే ఈ 2-3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లక్షల ఎకరాల రైతులకు కూడా బెనిఫిట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే అంశాలని రైతులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. పాదయాత్ర సందర్భంగా తన వెంట నడిచేటువంటి రైతులతో ఆయన ఇంటరాక్ట్ అవుతారు. ఈ సమస్యలన్నిటికీ ప్రభుత్వం ఎలాంటి సొల్యూషన్ చూపెట్టబోతుంది అనేటువంటి అంశాలన్నిటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలోనే రైతులకు సంబంధించినటువంటి అంశాలు, మూసీ మీద జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి మాటల యుద్దం కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే యాదగిరిగుట్ట నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరతారు. సీఎంతో పాటు కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పునర్ ప్రభాకర్, ఉన్నతాధికారులంతా కూడా ఉన్నారు. కాబట్టి జిల్లాకు సంబంధించి ప్రభుత్వం యొక్క విజన్ ఏంటి, మూసి పరిశుద్ధ పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మూసీకి పునరుజ్జీవం తేవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది చూడాలి. ఎందుకంటే హైదరాబాద్ పూర్తిగా వచ్చేటువంటి డ్రైనేజ్ అంతా మూసీలోనే కలుస్తుంది. ఈ మూసీ వచ్చి యాడ్ అవుతున్నటువంటి డ్రైనేజ్ ని ఎలా శుద్ధి చేస్తారనే సంబంధించి ప్రభుత్వం యొక్క విజన్ కూడా త్వరలోనే చెప్పబోతున్నారు. ఎందుకంటే మూసీ పరిరక్షణ కోసం త్వరలోనే టెండర్లను కూడా పిలిచేటువంటి అవకాశం ఉంది. వచ్చే వారంలో దానికి సంబంధించినటువంటి ఆలోచన కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే మూసీ పరిసర ప్రాంతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి వస్తారు, పాదయాత్ర నిర్వహిస్తారు. సుమారు 3 కిలోమీటర్ల మేర రైతులతో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సీఎం ఎలా రియాక్ట్ అవుతారు, సీఎం ఎలాంటి అంశాల మీద రైతులకు భరోసా ఇస్తారు నల్గొండ రైతాంగానికి అనేది కూడా చూడాలి. రైట్ చారి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.